బట్ట కాల్చి మీదేస్తే తుడుచుకుని నేను మంచివాళ్ళని అని చెప్పుకోవాల్సిన కర్మ పాపం అవతలకి పడతా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఆ మధ్యని చెప్పాను, బురద మీదేసి తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళ మీద బురద మీదేస్తే కడుక్కోగలుగుతారు, తుడుచుకోగలుగుతారు. తర్వాత మాత్రం మచ్చట్టగా ఉంటుంది కదా, ఆ మచ్చ చూపెట్టదుగా నీకు మచ్చ ఉందని చెప్పాలనేటువంటి ధోరణి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్కి ఉండేటువంటి ఒక దౌర్భాగ్యకరమైన జబ్బు. షర్మిల అకస్మాత్తుగా తెలంగాణలో పార్టీ పెట్టేస్తారు, ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేయడు. ఆ సెక్షన్ ఆఫ్ మీడియానే ఇంతకుముందు బూతులు తిట్టినటువంటి మిగతా వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ దాన్ని హైలైట్ చేసుకుని ఇంకేముంది పెట్టేస్తున్నారంటే ఇంకేముంది కేసీఆర్ కోసం కేసీఆర్ పెట్టేస్తున్నాడని. షర్మిల పార్టీ పెడుతున్నానని ఎవరికి చెప్పింది? తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో చెప్తుందే, చెప్పదలుచుకుంటే. ఇంకోటి పెట్టాలని అనుకున్నదని ఎవరు చెప్పారు? షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే ఏమైనా గెలుస్తుందా? అసలు అక్కడ సీన్ ఉంటుందా? తెలంగాణలో ఇంకా ఆంధ్ర పార్టీలకు సంబంధించి తెలుగుదేశానికే సీన్ అయిపోయింది. ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అది కూడా క్లోజ్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అయిపోయింది. జనసేన కూడా మొన్న అలాగా ఆనిచ్చి ఆగిపోయింది. అక్కడ ఇంకా ఉన్నటువంటిది అక్కడ తెలంగాణ పార్టీలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ, సార్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇష్యూ కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ముగ్గురు మధ్యనే ఫైట్. ఇప్పుడు ఏదో షర్మిలేళ్ళు అక్కడ పార్టీ పెట్టి పాదయాత్రలు చేసే జనం ఎగబడతారు అనేటువంటి కోణంలో ఒక తెలుగుదేశం అనుకూల మీడియా ఫోకస్ చేయడం, దాన్ని చూపెట్టేసి ఇంకేముంది ఇది కుట్రపూరిత కోణం, ఇట్లాంటి పనికిమాలిననే వివరణలు అందించుకోవడం. షర్మిలకి పార్టీ పెట్టే ఉద్దేశము లేదు, అలాగే జగన్కి తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశము లేదు అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎందుకు అంటే అక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, షర్మిలకి ఆస్తులు ఉన్నాయి, ఇటు జగన్కి ఆస్తులు ఉన్నాయి, చంద్రబాబుకి ఆస్తులు ఉన్నాయి. ఎందుకు అక్కడ తెలంగాణలో కేసీఆర్తో తగవబడరు వీళ్ళందరూ? ఆంధ్రాకి రావాల్సినటువంటి సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల వ్యవహారంలోనే నోరు మూసుకు కూర్చుని ఉన్నారు. 20,000 కోట్లు 25,000 కోట్లు మినిమం వస్తాయి, 40-55,000 కోట్ల రూపాయలు సరిగ్గా బేరమాడితే వస్తాయి. ఎందుకు చేయరు? జనం ఎవడు మా డబ్బులు ఎందుకు తేవరు అని అడగరు. వీళ్ళకేంటి కావాల్సింది? అక్కడ అక్కడ సేఫ్గా ఉండాలి, మనల్ని తాకట్టు పెట్టున్నారు అక్కడ. ఇంకా కొత్తగా ఇప్పుడు అక్కడ మళ్ళీ ఆయనతో గొడవ పెట్టి లేకపోతే ఆయన పెట్టినంత మాత్రాన చీలేదు ఎవరు ఓటు చీలుద్ది? వైసీపీ వాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్తో అక్కడ కమిట్ అయిపోయారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు అటు టీడీపీకో కాంగ్రెస్కో, ఇదే కాంగ్రెస్కో టీఆర్ఎస్కో కమిట్ అయిపోయారు. ఇంకా మిగిలిన 1% 2% ఈ మధ్యన బీజేపీకి కమిట్ అవుతున్నారు. ఇంకా మిగిలింది ఎవరిని తెలిసారు? ఇప్పుడు షర్మిలతో ఒకవేళ పోనీ కేసీఆర్ పార్టీ పెట్టించాడు అనుకుందాం, పెట్టిస్తే ఏమవుతుంది? టీఆర్ఎస్కి వచ్చే ఓటు చీలుద్దా, బీజేపీకి వచ్చే ఓటు చీలుద్దా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే జల్దు కదా, ఎందుకంటే మొన్నటిసారి కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ వాళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు కదా. అందులో ఒకప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీ అభిమానులు అందరూ కూడా, కొత్తగా ఏమైనా ఆకాశం నుంచి పుట్టుకురాలేదు. కాబట్టి కాంగ్రెస్ అభిమానులు ఇద్దరు కాంగ్రెస్ ఆరు టీఆర్ఎస్కి పోయిన వాళ్ళు టీఆర్ఎస్కి ఉంటారు. అర్జెంటుగా వాళ్ళందరూ స్టాండ్ మార్చుకుని బీజేపీ వైపుకి వచ్చేస్తారా? ఇవన్నీ చిత్ర విచిత్రమైనటువంటి ఒక సెక్షన్ కావాలని సృష్టించేటువంటి దాంట్లో ఆ ట్రాప్లో పడాలనుకుంటే ఎవరిష్టం వాళ్ళదే.